అందరికీ నమస్కారం. ఈ వారం ఆశ్చేపి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రశ్నలు కడదామా? ఫస్ట్ క్వశ్చన్, అరుణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా నుంచి, సిఏ స్టూడెంట్. ఈయన అరుణ్, అడగండి. నమస్తే జేపీ సార్. నమస్తే. నా పేరు అరుణ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక సిఏ స్టూడెంట్ని. ఇప్పుడు ఒక విద్యార్థి చదువు అయిపోయాక జాబ్ తెచ్చుకోవాలంటే అతనికి ఆ సబ్జెక్ట్కి సంబంధించినట్టు కాకుండా అదర్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేషన్స్ ఇట్లా అన్నీ అడుగుతున్నారు. ఇంకా ఇంటర్వ్యూలో బాగా గ్రిల్ చేసి మరీ అడుగుతున్నారు. అదే మన నాయకులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాలంటే జస్ట్ ఓట్స్ ద్వారా వెళ్తున్నారు. కానీ ఆ ఓట్స్ ఏ ద్వారా వస్తున్నాయో మనందరికీ తెలుసు. వాళ్ళని కూడా క్వాలిఫై చేయడానికి ఒక బోర్డు కానీ, ఒక సర్టిఫికేషన్ కానీ, లేదా ఒక బాడీ ఉందా వాళ్ళు ఈ పొజిషన్కి సరిపోతారా లేదా అని క్వాలిఫై చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికి సమాధానం ఇవ్వగలరని కోరుతున్నాను. అరుణ్ కుమార్, చాలామంది మధ్యతరగతి వర్గాలకు ఉండే ప్రశ్న అడిగారు. చిన్న ఉద్యోగం కావాలన్న ప్రభుత్వంలో మీకు బోర్డు అంత క్వాలిఫికేషను, పరీక్షలు, పోటీ పరీక్షలు, సెలక్షను, ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటే మరి ఏ అర్హత లేకుండా పాలిటీషన్స్ వస్తున్నారా, నష్టపోతున్నామా అని చెప్పాను. మొట్టమొదటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇది అపోహ మాత్రమే. రాజకీయంలో చాలా చెడు అన్నమాట వాస్తవం, ఓట్ల కొనుగోలు అన్నమాట వాస్తవం, అవినీతి పెరిగిపోతున్నమాట వాస్తవం, అధికార దుర్వినియోగం అన్నమాట వాస్తవం. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళంతా అసమర్థులు, ఎందుకు పనికిరాని వాళ్ళు వస్తున్నారన్నది చాలా పొరపాటు ఆలోచన. మనకు రాజకీయం అంటే ద్వేషం పెరగడం చేత మధ్యతరగతి వర్గాల్లో ఈ మాట వస్తుంది. 10 మందిని సమాధానపరచాలంటే, సమర్థించుకుపోవాలంటే ఇన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్నటువంటి దేశంలో కలుపుకుపోవాలంటే ఎంత కష్టమో అనుభవం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ఏసరించుకునేటువంటి రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా చాలా సామర్థ్యాన్ని కొరత లేదు. అలాగే 10 మందిని ఆర్గనైజ్ చేయడానికి, సంఘటితం చేయడానికి ఎంతో మరి సామర్థ్యం కావాలి, శక్తి కావాలి, నాయకత్వ లక్షణం కావాలి, అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. సమస్య ఏంటంటే రాజకీయంలో ఎన్నికల్లో నెగ్గడానికి కావలసిన లక్షణాలు వేరు, మంచి పరిపాలన ఇవ్వడానికి కావలసిన లక్షణాలు వేరు. ఈ రెంటికి మధ్య సంఘర్షణ ఉన్నది. దానికి పరిష్కారం ఎన్నికలను ఎట్లా మారుద్దాం, సమర్థులు నిజాయితీగా హేతుబద్ధమైనటువంటి పద్ధతులతో మంచి ఆలోచనలతో రాజకీయంగా ఎదిగే అవకాశాన్ని ఎట్లా ఇద్దాం, దానికి ఎలాంటి వ్యవస్థీకృత మార్పులు కావాలో అలా ఆలోచించాలి. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళకి పరీక్షలు పెడితే, పోటీ పరీక్షలు పెట్టారనుకోండి, పోటీ పరీక్షలు ప్రస్తుతం ఉన్నాయి కదా, ఉద్యోగులు అయితే ఎలాగ వస్తారు కదా పోటీ పరీక్షల ద్వారా, నిజంగా గుండె మీద చేసుకు మాట్లాడదాం మనం. ఉద్యోగుల్లో చాలామంది మంచి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగులంతా అద్భుతంగా పనిచేస్తున్నారా పోటీ పరీక్షలు వచ్చినంత మాత్రం చేత? ప్రభుత్వ యంత్రాంగం వల్ల మనందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా మీరంతా కూడా? అవినీతి లేకుండా అందరికీ సమర్థంగా సకాలంలో న్యాయంగా పనులు జరుగుతున్నాయని నమ్ముతున్నారా మనం అంతా? అట్లయితే గొడవ ఎక్కడుంది అసలు? రెండోది, ఈ డిగ్రీలు కొలమానం అవుతాయా మంచి నాయకత్వానికి, సామర్థ్యానికి? జలగ వెంగళరావు గారు స్కూల్ కూడా పూర్తి చేయలే, కానీ నా దృష్టిలో తెలుగునాటి అందరికంటే సమర్థుడైన మంచి ముఖ్యమంత్రి వెంగళరావు గారు. ఎందరో నాయకులు కాలేజ్ డిగ్రీ లేకపోవచ్చు, కానీ ఇంకెత్తి జ్ఞానం అన్నది, ముందు చూపు అన్నది, సమాజం అంటే ప్రేమ ఉన్నది. అంచేత అర్హతలు వద్దని ఎవరు అనరు. మంచి నాయకత్వం కావాలంటే దానికి కావాల్సిన సామర్థ్యం కావాలి, పరిజ్ఞానం కావాలి, విజ్ఞత కావాలి, మంచి మనసు కావాలి, ఇంగిత జ్ఞానం కావాలి. అది వద్దని ఎవరు అనరు. కానీ పరీక్షలతో కొలవలేం మనం. మరి ఎట్లా కొలవాలి? పరీక్షలు పోటీ కాకుండా, పోటీ ఉంది, రాజకీయ పోటీ ఉంది, ప్రజలే ఆ పరీక్షల్లో ఓటేసి నెగ్గిస్తున్నారు. కానీ నిజంగా ఎన్నికలు చాలా అధ్వానంగా జరుగుతున్నాయి. అలాగే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది పార్టీ నాయకులు, అగ్ర నాయకులు కాళ్ళు మొక్కితే, వాళ్ళ మాటలకి తానా అంటే తందానా అంటే, ఇంత డబ్బులున్నాయని ఈ కులం బలం ఉందని చూస్తే వాళ్ళు సీట్లు ఇస్తున్నారు కానీ సమర్థులకు కాదు. కాబట్టి దాన్ని మార్చడం ఎట్లా అంటే, మనం ఒకటి ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, సమర్థులు మంచి పాలన ఇచ్చేవాళ్ళు ఇవాళ ఎన్నికల వ్యవస్థలో పనికిరాని వాళ్ళుగా తయారైనారు. అలాంటి వాళ్ళు ఎవరిని అవసరమైతే రాజ్యసభకో లేకపోతే ఎగువ సభకో నామినేషన్ ద్వారా తెచ్చుకోవాల్సి వస్తుంది, కానీ ప్రజల ద్వారా ఎన్నికవటం దాదాపు అసాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని మార్చడం ఎట్లాగా, ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా మొట్టమొదటి ఆలోచించాల్సిందే. రెండోది, పార్టీలు పూర్తిగా ఒక నియంతృత్వ రాజ్యాలుగా చలామణి అవుతున్నాయి.
కొందరు వ్యక్తుల పెత్తందారీగా పెత్తనంగా చాలామంది అవుతున్నాయి. ప్రైవేట్ ఆస్తులుగా చాలామంది అవుతున్నాయి. పార్టీలు ప్రజలాస్తులుగా ఉండలేదు. మనందరూ రాజకీయ భాగస్వామ్యం కోసం వేదికలు కావట్లేదు. కాబట్టి పార్టీని ప్రజాస్వామ్యీకరణ చేసామనుకోండి, నాయకత్వం మనం ఎన్నుకున్న నాయకత్వం పార్టీలో నిజంగా ప్రజాస్వామ్యంతో రావటం, అంతకంటే ముఖ్యం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సీట్లు రావటం, అధినాయకులు కూర్చొని వీడు కావాలి వీడు వద్దు అని చెప్పి అనటం కాకుండా అక్కడ ప్రజలు కానీ లేకపోతే పార్టీ సభ్యులు కానీ నిజమైన ఎన్నికల ద్వారా, నిజాయితీ జరిగే ఎన్నికల ద్వారా నిర్ణయం జరిగింది అనుకోండి, కాలక్రమేణా మంచి వాళ్ళు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే మూడవది, స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. పెద్దగా డబ్బు లేకపోయినా పెద్దగా పేరు లేకపోయినా సమర్థులు మంచివాళ్ళు యువత స్థానిక ప్రభుత్వాలన్నీ అవకాశం కల్పించామనుకోండి, అక్కడ నిజమైన అధికారాన్ని ఇచ్చామనుకోండి, ఇప్పుడులాగా ఉత్సవగ్రహాలుగా కాకుండా ఇదిగో ఫలానా ఆయన ఫలానా ఆమె అద్భుతంగా చేశారు అక్కడ ఆ పంచాయతీలో లేకపోతే మున్సిపాలిటీలో బాగా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల పట్ల అవగాహన ఉంది భవిష్యత్తు పట్ల అవగాహన ఉన్నది వీళ్ళు బాగా మంచి పదవుల్లో ఉంటే రాణిస్తారు ప్రజలకు మంచి జరుగుతున్న నమ్మకంతో ఇంకంతకంటే పెద్ద పెద్ద రాష్ట్రం లేవచ్చు దేశం లేవచ్చు అది అర్హతగా అవుతుంది. అంచేత ఈ మూడు ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, పార్టీలను ప్రజాస్వామికీకరణ చేసి సమర్థులకి పెద్దపేట వేసే ఏర్పాట్లు చేయడం ఎట్లాగా, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి అక్కడ సమర్థుని నిగ్గు తేల్చి వాళ్ళు పైకి పెరిగే అవకాశం చేయడం ఎట్లాగా, ఇలా ఆలోచిస్తే అప్పుడు ప్రజాస్వామ్యంలో మంచి నాయకత్వం వస్తుంది. సంపన్న దేశాల్లో కూడా అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఎవరు కూడా ఇలా సెలక్షన్లు పెట్టట్లా ఏం చేస్తున్నారు, అమెరికాలో ప్రైమరీ ఎన్నిక ఉంటుంది అంటే పార్టీ నాయకులు కాకుండా ప్రజలు నిర్ణయిస్తారు లేకపోతే పార్టీ సభ్యులు నిర్ణయిస్తారు అభ్యర్థి ఎవరు, అక్కడ తలాఖ చూపెడతారు ఆ పార్టీ సిద్ధాంతాలు చెప్పడానికి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వాళ్ళ నాయకత్వ లక్షణాల గురించి చెప్పడానికి. అట్లాగే స్థానిక ప్రభుత్వాలు బలమైనటువంటివి, ఆ ఊళ్ళో స్థానికంగా మంచి ప్రభావం చూపెడితే సహజంగా వాళ్ళ దేశం అంతా పేరు వస్తుంది, వాళ్ళు ఎదుగుతున్నారు వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థ వాళ్ళ అవసరానికి అనుగుణంగా రూపొందించుకున్నారు. అంచేత ఎన్నికల సంస్కరణలు, స్థానిక ప్రభుత్వాలు, పార్టీ లోపల ప్రజాస్వామ్యం, ఈ రూపంలో మంచి వాళ్ళు రావాలి కానీ మీరు పరీక్షలు పెట్టి ఆ పోటీ ద్వారా నిగ్గు తేలుస్తామంటే దానివల్ల రాజకీయం బాగుపడదు. ఆలోచన ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం కాదు. సెకండ్ క్వశ్చన్, రాజా శరత్ కుమార్ విశాఖపట్నంలో ఈ యూనివర్సిటీలో జస్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ సమ్ పాయింట్స్. ఇదర్ ఎనీ ఛాన్స్ టు అపాయింట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సిబిఐ డైరెక్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆల్ దీస్ ప్రామినెంట్ రోల్స్ అట్ పార్ విత్ ద జనరల్ ఎలక్షన్స్ టు అపాయింట్ దమ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా? శరత్ కుమార్ ప్రశ్న, కీలకమైన పదవుల్లో నియామకాలు ఎన్నికల ద్వారా ప్రజలే చేయొచ్చు కదా, మళ్ళీ ప్రభుత్వాల్లో వేరే పద్ధతుల్లో ఎందుకు అని చెప్పనది. అంటే ఎన్నికలు కేవలం మన శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి కాకుండా ఈ పదవులన్నిటికీ ఎన్నికలు పెడితే పోలేదా అని చెప్పనది. ఆలోచన సూత్రప్రాయంగా తప్పు కాదు, కానీ ఒకసారి ఏం జరుగుతుందో చూడాలి, ఫలితం ఏమొస్తుందో. అసలు మన ఎన్నికల్లోనే డబ్బు ప్రభావం చూస్తున్నాం, కులం ప్రభావం చూస్తున్నాం, తాత్కాలికమైన తైలాలు దానికి లొంగిపోతున్నారు, చాలామంది జనం పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. మరి ఎన్నికలు మామూలు ఎన్నికల్లోనే ప్రతినిధులు ఎన్నుకున్నట్టు ఇలా జరుగుతుంటే రేపొద్దున న్యాయమూర్తిని ఎన్నిక చేయాలని చెప్పంటే ఆ రకంగా ఈ కులానికో ఆ డబ్బులకో మనం కనుక ఓటేసి ఆ న్యాయమూర్తి వస్తే దేశం ఏమైపోతుంది? అలాగే ఒక సిబిఐ డైరెక్టర్ కానీ ఎన్నికల సంఘం అధిపతి కానీ అక్కడ వచ్చేస్తే ఆ రకంగా వచ్చేస్తే వాడు రేపొద్దున అడ్డదిడ్డంగా ఆ పార్టీకో కులానికో అనుకూలంగా పనిచేస్తే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే దేశం ఏమవుతుంది? కాబట్టి ఎన్నికలు సరైన పద్ధతి కాదు, దానికి నియామకాలకు వేరే రకంగా ఆలోచించాలి. ఉదాహరణకి అమెరికాని తీసుకోండి మీరు. అమెరికాలో ఇందాక శరత్ చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల్లో న్యాయమూర్తుల్ని ఎన్నుకుంటారు. ఉదాహరణకి అంటే ఫెడరల్ న్యాయ వ్యవస్థ వేరు, అక్కడ జాతీయ స్థాయి న్యాయ వ్యవస్థ వేరు, మనలాగా అంత కలిపిన న్యాయ వ్యవస్థ కాదు, రాష్ట్రాల న్యాయ వ్యవస్థ. రాష్ట్రాల న్యాయ వ్యవస్థలో రాష్ట్ర సుప్రీం కోర్టులకు సమానమైనవి, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానాలు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో మధ్యస్థ స్థాయి కోర్టుల్లో 17 రాష్ట్రాల్లో ఎన్నుకుంటున్నారు, కింది స్థాయి కోర్టుల్లో 27 రాష్ట్రాల్లో ఎన్నుకుంటున్నారు. కానీ అది మంచిదే నేను అనుకుంటున్నది, ఎందుకంటే దానిలో పక్షపాతాలు వస్తాయి. ఎన్నికల్లో ఓట్లు కొనకపోయినా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ డబ్బు ఎవరైతే విరాళంగా ఇచ్చారో రేపొద్దున ఎన్నికల తర్వాత వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను స్వయంగా చూశాను అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, అక్కడ కొంత డాక్టర్ల బృందం ఉందనుకోండి, ఏమండి ఈయన కొంచెం డాక్టర్లకు అనుకూలంగా ఉంటాడు, కేసులు ఏమైనా వస్తాయి కాబట్టి డాక్టర్లంతా ఆయన సపోర్ట్ చేస్తారు,
ఆ న్యాయమూర్తి అయితే రేపొద్దున డాక్టర్ అన్యాయం చేసిన డాక్టర్ తరఫున చేస్తే న్యాయం ఎట్లా అందుతుంది? అలాగే మరొక వర్గం డబ్బులు ఇచ్చారని చెప్పిన వాళ్ళ పక్షాన వత్తాసు పలికితే న్యాయం ఎట్లా అందుతుంది? అది పద్ధతి కాదు. మనం ఈ రాజ్యాంగ సంస్థలు కానీ లేకపోతే ఇతర చట్టబద్ధమైన సంస్థలు కానీ, ఆర్బీఐ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే చీఫ్ జస్టిస్ కావచ్చు, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వీళ్ళ నియామకానికి కొన్ని పద్ధతులను పాటించడం సాధ్యమా? ఇప్పటికే సిబిఐ డైరెక్టర్కి రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు కలిసి కూర్చుని నిర్ణయం చేసే ఏర్పాటు ఉన్నది. అలాగే లోక్పాల్ కూడా ఆ రకంగానే సమిష్టిగా నిర్ణయం చేసే ఏర్పాటు ఉన్నది. అట్లాగే మీకు ఈ పాలనా సమాచారపు కమిషనర్లు, సమాచార కమిషనర్లు వగేరా కూడా అలాంటి ఏర్పాటు ఉన్నది. న్యాయ వ్యవస్థ విషయంలో కోర్టులే చేసేసుకునే అధికారాన్ని, నా దృష్టిలో అది రాజ్యాంగ విరుద్ధము, కానీ ఇంకో రూపంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాలు, మరి పార్లమెంట్లో ఉభయ సభలు వారి ప్రాతినిధ్యము, దాంతోపాటు న్యాయమూర్తులు అందరూ కలిసి కూర్చుని ఏర్పాటు చేయాలి. ఎవరికైతే రేపైనా ఆ మార్గానికి రావాలి. అట్లాగే ఎన్నికల సంఘాన్ని మిగతావి కానీ ఒక కొలేజియం, ఒక పద్ధతి, అందరూ కూర్చుని పారదర్శకంగా సరైన పద్ధతి నిర్ణయాలు చేసే అధికారం కావాలి. చాలా దేశాల్లో న్యాయమూర్తులకు ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే అది రాకుండా పోయింది, న్యాయ వ్యవస్థ తీసేసుకున్నది. కాబట్టి ఎన్నికలు కాదు పరిష్కారం, కానీ సమర్థులైన వాళ్ళు, ఆ పదవులకి పనికొచ్చేవాళ్ళు, దేశ ప్రజలను కాపాడేవాళ్ళు, వాళ్ళు నిగ్గు తేల్చడం కోసం చెప్పని, కేవలం పక్షపాత ధోరణితో ఒక్క నిర్ణయం కాకుండా సమిష్టిగా నిర్ణయం చేసుకోవడానికి ఏర్పాట్లు కావాలి. అంతేగాని ఎన్నికల ద్వారా వీళ్ళందరినీ నియమించాలని చెప్పంటే మన ప్రజాస్వామ్యం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఈ సంస్థలు ఇక వాటి వల్ల ప్రయోజనం జరగదు ఈ దేశానికి. అంటే ఎన్నిక కాకుండా సమర్థులు, నిజాయితీ పరులు, మరి పారదర్శకంగా వాళ్ళ నియామకం ఎట్లా అని చెప్పన్న విషయంలో మరింతగా ఈ దేశంలో పరిశీలన జరగాలి. ఇతర దేశాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న, మద్దాల జోషి కాటన్ పాలకులు మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కాటన్ అడగండి. హలో నమస్తే సార్, నా పేరు మద్దాల జోషి కాటన్. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వల్లంపురం గ్రామం సార్. నా ప్రశ్న ఏంటంటే, రాజకీయ నాయకులు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్లో నేర చరిత్ర ఉన్నది అనే అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టం వచ్చే అవకాశం ఉందా సార్ లేదా? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి నేరచరిత్రను చూసి, నేరచరిత్ర లేకపోతేనే వాళ్ళకి ఆ ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళకి ఆ నేరచరిత్ర ఉంటే పరిపాలించే అవకాశం ఉండకూడదని నా అభిప్రాయం. దాన్ని మీరేమంటారు? అది ప్రభుత్వం నలిపే వాళ్ళకి అది వర్తిస్తుందా వర్తించదా? ఇదే సార్ నా ప్రశ్న. థ్యాంక్ యూ. జోషి కాటన్, తెలుగునాట జాతీయ భావం ఎంత ఉందో జోషి కాటన్ పేరులో తెలుస్తుంది. జోషి తెలుగు పేరు కాదు, కానీ వారి తల్లిదండ్రులు మరి వారికి నచ్చినటువంటి వారిని గుర్తుంచుకోవడం కోసం పెట్టారు. అలాగే కాటన్ అనేది భారతీయుడు కూడా కదైనా, సర్ ఆర్థర్ కాటన్ బహుశా ఆ పేరు పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి. అంటే మన దేశంలో సహజంగానే ఎంతగా కులాలు, మతాలు, ప్రాంతాలు జాతులకు అతీతంగా ఆలోచిస్తాం అర్థమవుతుంది. కాటన్ అడిగిన ప్రశ్న చాలామంది మనసులో ఉంది. నేరస్తుడే చట్టాలు చేస్తే, చట్టాన్ని ఉల్లంఘించేవాడు చట్టాలు చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఉంది? కాబట్టి నేరస్తులు, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్ళు మనకి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపటం ఎట్లా? ప్రజాస్వామ్య పీఠం కానీ, లోక్సత్తోద్యమం కానీ చాలా కసరత్తు చేసినాయి. ఈ దేశంలో అసలు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చిందే లోక్సత్తా. 1999 ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ నేర చరిత్ర వివరాలు కూపీల్లాగి, ఆనాడు ఈ నేరస్తుల వివరాలు బయటకు పెట్టేటువంటి చట్టం లేదు. చాలా రహస్యంగా అందరినీ కలుపుకునే సమాజంలో పెద్ద ఉద్యమం ద్వారా వాళ్ళ పేర్లు సేకరించి చాలా ప్రామాణికమైనటువంటి న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, ఇతర అధికారులు, పెద్దలు వారందరి ద్వారా కూడా నిగ్గు తేల్చి 42 పేర్లు ప్రకటించాము నేర చరిత్ర. దానిలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చాలా బలమైన నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అది దేశం మొత్తంలో కూడా బోల్డంత సంచలనాన్ని రేకెత్తించింది. దాని నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల కేసు వెళ్ళింది. మన మిత్ర సంస్థ ఏడీఆర్ వారు కేసు వేశారు. దాని మీద తీర్పు వస్తే మళ్ళీ లోక్సత్తా నాయకత్వం వహించి ఈ చట్టం వచ్చేందుకు ఏర్పాటు చేసింది. 2003 నేరస్తుల వివరాలను బయటపెట్టే చట్టం, అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రకటించే చట్టం ఆనాడు లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్ల, పోరాటం వల్ల వచ్చింది. అంతకంటే ముందుకెళ్ళి అసలు కేసు ఛార్జ్ అయితే, నేరారోపణ కోర్టులో జరిగితే వాళ్ళని
ఎన్నికల్లో బహిష్కరించవచ్చు కదా అని చెప్పి అన్నది. ప్రస్తుతం చట్టం ఏం చెప్తోంది, ప్రజాప్రతినిధి చట్టంలో ఎందో సెక్షన్ ప్రకారం కొన్ని నేరాలకి శిక్ష పడితే, శిక్ష పడిన వాళ్ళకి ఆ నేరాన్ని బట్టి కొన్నిటికి 3 ఏళ్ళు, కొన్నిటికి 6 ఏళ్ళు, కొన్నిటికి శిక్షాకాలం ప్లస్ తర్వాత 6 ఏళ్ళు ఇట్లాగా వాళ్ళకి ఎన్నికల్లో నిషేధం ఉన్నది, అది అమలవుతోంది. కానీ మన సమస్య ఏంటంటే, అసలు మన దేశంలో ఎన్నికల్లో నిషేధించాలని చెప్పంటే ముందు శిక్ష పడాలి కాబట్టి శిక్ష పడడం చాలా అరుదు. భారతదేశంలో కేవలం 20-30% కేసుల్లోనే శిక్ష పడుతుంది, అది కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తర్వాత శిక్ష పడుతుంది. మరి దాంతో నేరారోపణ జరిగినా కూడా, హత్యా నేరం అభియోగం అన్నా కూడా, కొన్ని కేసుల్లో 5-6 హత్యల నేరాల అభియోగం అన్నా కూడా శిక్ష పడలేదు కాబట్టి ఆయన అభ్యర్థిత్వానికి అర్హతకి ఇబ్బంది లేకుండా పోతున్నది. రెండోది ఏమవుతుంది, అధికారం అంటూ ఒకసారి వస్తే మన దేశంలో పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు శాసిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం, నేర పరిశోధన యంత్రాంగం స్వతంత్రంగా పనిచేయటంలా, అట్లాగే ప్రాసిక్యూషన్ స్వతంత్రంగా పనిచేయటంలా, ఎవరిని శాసించాలో వాళ్ళు ఈ పోలీస్ యంత్రాంగాన్ని, ప్రాసిక్యూషన్ని శాసిస్తున్నారు. చట్టబద్ధ పాలన లేదు, వాస్తవానికి బడితున్న వాడితే బర్రీ అయిపోయింది. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులన్నీ కూడా వాళ్ళు రద్దు చేయించేసుకుంటున్నారు, సాక్ష్యాలు నీరుగారుస్తున్నారు, మరి ఏమీ లేదని చెప్పని రిపోర్ట్లు ఇప్పించుకుంటున్నారు. నేరస్తుడు చాలా మరి సమాజంలో గౌరవప్రదంగా చలామణి అవుతున్నాడు ఒకసారి అధికారం వచ్చాక. ఈ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇంకో సమస్య ఉన్నది, మరి మీరు కనుక నేరారోపణ జరగగానే ఆయన అనర్హుడిగా ప్రకటించాలి, శిక్ష పడ్డప్పుడు కాదు అని చెప్పినట్టయితే ఏమి సమస్య ఉన్నది? అధికారంలో ఉన్నవాడు, పోలీస్ యంత్రాంగం మీద పట్టున్నవాడు ప్రత్యర్థుల మీద నేరారోపణ చేసి ఏదో రకంగా వాడిని కేసుల్లో బనాయిస్తాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలుగునాట ఎంపీల్లో కొన్నేళ్ల క్రితం ఒకే ఒక్క ఎంపీ మీద నేరారోపణ ఉన్నట్టుగా ఏడీఆర్ ప్రకటించింది వాళ్ళు ఇచ్చిన పత్రాల ఆధారంగా. ఎవరి పేరది? ఆనాటి సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయన రాజకీయం ఎట్లా పక్కన పెట్టండి, ఆయన రాజకీయ సిద్ధాంతాలు మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వ్యక్తిగా మచ్చలేని నాయకుడు అని అందరికీ తెలుసు. మనం కేవలం కోర్టులో నేరారోపణ జరిగింది కాబట్టి, ఒక కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆయన అనర్హుడని ప్రకటిస్తే అంతకంటే అన్యాయం ఉందా? ఎందుకంటే రాజకీయం చేతుల్లో ఉంది. కొన్ని సాంకేతికమైన కారణాల వల్ల పేరుండొచ్చు, మరికొన్ని రాజకీయం పూర్తిగా పక్షపాతంగా ఉండటం చేత, నేర పరిశోధన వాళ్ళ చేతుల్లో ఉండటం చేత వాళ్ళు ప్రత్యర్థులు పేరు పెట్టచ్చు. అంచేత ఇది అంత మంచి ఆలోచన కాదు. నాకు బాధ అర్థం చేసుకోగలను. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వేగంగా న్యాయం సమర్థంగా అంది ఏర్పాటు చేయటట్లాగా. ప్రపంచంలో మరి నాగరికత ఉన్న దేశాల్లో 70-80% మంది నేరస్తులకు శిక్షలు పడతాయి, 80-90% మందికి. మన దేశంలో 20-30% మంది కూడా పట్టలేదు. అందులో నేరం చేశానని బలవంతంగా వాడిని కొట్టో తిట్టో ఒప్పించింది తప్ప, అలా కాకుండా ఉన్నవాడు 110 మంది కూడా శిక్ష పట్టడం లేదు. ఆ శిక్ష కూడా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. దాన్ని మార్చడం ఎట్లాగా? నేరన్యాయ వ్యవస్థని సమూలంగా సంస్కరించి సమర్థ న్యాయాన్ని వేగంగా అందించి ఏర్పాటు చేయడం ఎట్లాగా? దాని మీద దృష్టి పెట్టాలి. రెండోది, నిజమే తీవ్రమైన నేరాలు కనుక చేసినట్టుగా అభియోగాలు ఉన్నట్టయితే, మరి వాళ్ళు హంతకులు లేకపోతే మరి మానభంగాలు చేశారని చెప్పి కూడా కేసు ఉంటే వాళ్ళ మీద కూడా మరి మన చర్య తీసుకోకపోతే ఎట్లాగా? దాని బహుశా కొంత ఆలోచన చేయాలి. తీవ్రమైన నేరాలు నిర్వచించాలి, అన్నిటికీ కాకుండా 7 తీవ్ర నేరాలు నిర్ణయించి అక్కడ అభియోగాలు రొటీన్గా చెలామణి కాకుండా ఓ పద్ధతి ప్రకారం నిజంగా సాక్ష్యాధారాలు ఉంటేనే నేరారోపణ జరుగుతుంది కోర్టులో అనేటువంటి ఏర్పాటు జరగాలి. ఒకవేళ అన్యాయం జరుగుతుందనుకుంటే ఎలాగైతే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం లాంటి చట్టాల కింద ఏం చేస్తారు, ఒక హైకోర్టు అడ్వైజరీ బోర్డు హైకోర్టు న్యాయమూర్తి పరిధిలో కూర్చుని నిర్ణయం చేస్తారు ఈ డిటెన్షన్, ఈ రకంగా అరెస్ట్ చేయడం న్యాయమా కాదా అని చెప్పని. అలాంటి ఏర్పాటు ఉంటుందనుకోండి, రాజకీయంలో పోటీ చేసేవాళ్ళు ఏమంటే అన్యాయంగా ప్రత్యర్థులు నా మీద కేసు పెట్టారు, నా మీద నిజంగా ఈ 6 నెలల వరకు ఉండకూడదు, ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేయకూడదు అని చెప్పినట్టయితే, ఒక హైకోర్టు న్యాయమూర్తి పరిధిలో కనుక ఏర్పాటు చేశామనుకోండి, వాళ్ళు వెంటనే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదని చెప్పి నిర్ణయం చేశారనుకోండి, బహుశా అన్యాయం జరగకుండా. అలాంటి ఏర్పాట్లతో తీవ్ర నేరాలు ఉన్న విషయాల్లో బహుశా ఆలోచన చేయొచ్చు, కానీ తొందరపడకూడదు. ఎందుకంటే ఈవేళ మౌలికమైన సమస్య నేర పరిశోధన చేసే పోలీసు యంత్రాంగము, ప్రాసిక్యూషన్ పూర్తిగా అధికారంలో ఉన్న వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్నాయి. చట్టబద్ధ పాలన లేదు, చట్టం ఉన్నవాడికి చుట్టమైనది, బడిత ఉన్నవాడిదే బర్రైంది. దాన్ని తొలగించకుండా మనం నేర పరిశోధన సమయంలోనే లేకపోతే నేర విచారణ సమయంలోనే అనర్హతగా ప్రకటిస్తే ప్రత్యర్థులందరినీ కూడా రాజకీయం నుంచి బయటపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ దేశంలో. ఇప్పటికే పోలీస్ యంత్రాంగాన్ని,
ఇతర పోలీస్ శాఖల్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థల్ని, సిబిఐ సిఐడి లాంటి సంస్థల్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్న బలమైన ఆధారాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తొందరపడడం కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. ఖచ్చితంగా నేర పరిశోధననే మనం నేరస్తుల్ని రాజకీయం నుంచి తప్పించాలి. కానీ కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కూడిపోకూడదు. ఇది ప్రత్యర్థుల్ని అణిచివేయడం కోసం రాజకీయ ఆయుధంగా ఉపయోగపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ప్రశ్న. నమస్తే సార్. నమస్తే. పార్టీ బి ఫామ్ మీద గెలిచిన వ్యక్తి ఇతర పార్టీలు జాయిన్ అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఆ పార్టీకే ఇవ్వడం వలన ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు తగ్గించవచ్చు కదా. దీన్ని చట్ట సవరణ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ విధంగా రాజకీయ పార్టీలు ఏ పార్టీకైనా కూడా ఇది చాలా అవసరం కదా, ఆ ఒక పార్టీకి నిబద్ధతతో ఉండడానికి ఇది వీలు పడుతుందని నా ప్రశ్న. సాంబే అడిగిన ప్రశ్న కొత్తగా అక్కర్లా. ప్రస్తుతం చట్టం ఉన్నది. 10వ షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫినామినేషన్ చట్టం ప్రకారం 1985 వచ్చింది ఇది మొట్టమొదటి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. దానిలో మార్పులు చేర్పులు చేసి 91వ రాజ్యాంగ సవరణ 2003 వచ్చింది వాజ్పేయి ప్రభుత్వ కాలంలో. ఏమిటో చెప్పేది, ఒక పార్టీ ఫిరాయింపు చేస్తే, ఫిరాయింపు చేయడం అంటే ఏంటి, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తానే వదులుకున్నా, లేకపోతే పార్టీ ఇచ్చిన ఆదేశానికి అతీతంగా విప్ అంటారు, దాన్ని ధిక్కరించి తన ఇష్టం వచ్చినట్టు వేరే ఓటు వేసినా ఆయన సభ్యత్వాన్ని లేక ఆమె సభ్యత్వాన్ని తొలగించే అధికారం అన్నది. అధికారాన్ని స్పీకర్కి కట్టబెట్టారు, సభాధిపతికి కట్టబెట్టారు. కానీ ఏం జరుగుతుంది, ఒకటి ఇది సరిగ్గా అమలు కావటం లేదు. ఎందుకని, ఈ స్పీకర్లు ఈ సభాధిపతులు పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నిష్పాక్షికంగా సభకు అధిపతులుగా కాకుండా రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కాకుండా అధికారంలో ఉన్న పార్టీని కాపాడడం కోసం వీళ్ళున్నారు. ఇవాళ పరిస్థితి ఏ కారణమైనా కానీ కాబట్టి ఈ ఉన్న చట్టం అమలు కావాలి అని చెప్పన్నట్టయితే ఎన్నికల సంఘానికి ఇచ్చామనుకోండి, ఇతర అనర్హతలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఒక శాసనసభ్యుడు ఐపీ పెట్టాడు, దివాళా తీశాడు, రాజ్యాంగం ప్రకారం ఆయన అర్హుడు కాదు. నిర్ణయం ఎవరు చేస్తారు? ఎన్నికల సంఘం చేస్తుంది. లేకపోతే కోర్టులో శిక్ష పడింది, ఎవరు నిర్ధారణ చేస్తారు? ఎన్నికల సంఘం చేస్తుంది. లేకపోతే మరో అనర్హత గురైనారు, ఎవరు నిర్ణయం చేస్తారు? ఎన్నికల సంఘం చేస్తుంది. దాని ప్రకారం రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ సంతకం పెట్టాలి, వాళ్ళ సొంత విచక్షణాధికారం ఉండదు. ఆ రకంగా ఎన్నికల సంఘానికి బాధ్యత పెడితే ఈ గొడవ లేకుండా సరిపోతుంది. కానీ అది కూడా చాలదు. ఇవాళ పార్టీ ఫిరాయింపు నిషేధం పేరుతో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల గొంతును పూర్తిగా నొక్కేశారు, వాళ్ళని పార్టీ నాయకులకు కట్టు బానిసన్నీ చేశారు. పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, నాయకత్వం నచ్చలేదనుకోండి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఏమిటి, ఆ శివసేనలో అయ్యా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం మాకు నచ్చలేదు, ఆ నిర్ణయాలు మాకు నచ్చలేదు, మేము మెజారిటీ ఇంకో రకంగా ఆలోచిస్తున్నాం అని చెప్పంటే ఆయన్ని మార్చే అధికారం కూడా లేదు. ఆయన ఏం చెప్తే అదే పార్టీ. మెజారిటీ మాకు వద్దు మూరం అన్న పార్టీ నాయకత్వాన్ని మార్చే అవకాశం లేనప్పుడు వాళ్ళంతా కూడా ఉడాయించారు. వాళ్ళని తీసి పారేస్తామంటే ఎట్లాగా, అంటే పార్టీ నియంతృత్వాన్ని కొనసాగించడమా ఇది లక్ష్యం? ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలి కదా, దానికి ఏర్పాట్లు చేయకుండా పార్టీ ఫిరాయింపు నిషేధం అన్నది పార్టీ నాయకుల నియంతృత్వాన్ని కొనసాగించేటువంటి చట్టం అవుతుంది. రెండోది, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు పార్టీల నాయకులు తప్పులు చేస్తారు, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. అప్పుడు నిజంగా నిజాయితీగా ప్రజల ప్రతినిధిగా ఎమ్మెల్యే ఎంపీ దాన్ని వ్యతిరేకిస్తే ఆయన పదవి తీసేస్తే ఎట్లాగా? ఉదాహరణకి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఒక నిరుపేద మహిళకి విడాకులు ఇచ్చిన తర్వాత నెలకి 150 భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిస్తే చిన్న భరణం, నిరుపేద విడాకులు ఇచ్చేశారు భర్త, ఆవిడ ప్రమేయం లేకుండా తలాక్ని ఇచ్చేశాడు, కనీసం భరణం ఇవ్వాలని కోర్టు తీర్పిస్తే మత గురువులంతా గొడవ పెట్టారని చెప్పిన చట్టాన్ని దారుణంగా మార్చారు. చాలామంది ఆనాడు పార్లమెంట్ సభ్యులు దానికి వ్యతిరేకం, చాలా తప్పు, దేశానికి అన్యాయం జరుగుతుంది, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి తెలుసు, కానీ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తే పదవి పోతుంది. అదే ప్రజాస్వామ్యం అంటే పార్టీల నియంతృత్వాన్ని కొనసాగించడం కోసమా ఈ చట్టం? అట్లాగే జస్టిస్ రామస్వామి ఆనాటి న్యాయమూర్తి, ఆయన మీద అభియోగాలు వస్తే ఆ పదవి తీసేయాలి వద్దు పార్లమెంట్ నిర్ణయం చేయాలి రాజ్యాంగం ప్రకారం. నరసింహగారు ప్రభుత్వం ఏం చేసింది, తన పార్టీ సభ్యులందరికీ కూడా కట్టడి చేసి మీరు దానిలో ఓటు వేయద్దంటే ఆయన మీద అభియోగాలు ఉన్నా కూడా అభిశంసన వీగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా న్యాయ వ్యవస్థకి ఏ రకంగా భయం లేకుండా పోయింది. తప్పులు చేసిన అవినీతికి పాల్పడ్డ పార్లమెంట్ మమ్మల్ని తొలగించదని చెప్పని దేశంలో చాలా అరిష్టాలు వచ్చినాయి.
కాబట్టి ఏం చేయాలి? ఒకటి, పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. రెండు, ఈ పార్టీ ఫినాంపు నిషేధ చట్టాన్ని కేవలం దిగువ సభకు మాత్రమే, అంటే ప్రభుత్వాలను మార్చే అధికారం ఉన్న శాసనసభ, రాష్ట్రంలో అసెంబ్లీ, జాతీయ స్థాయి లోక్సభకు మాత్రమే ఉండాలి, వర్తించాలి. మూడు, దానిలో కూడా ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉన్న చట్టాలు బడ్జెట్లో మాత్రమే, అవిశ్వాస తీర్మానము లేకపోతే బడ్జెట్టు తప్ప మిగతా వాటికి వర్తించకుండా చేయాలి. శాసనసభ్యులు స్వతంత్రంగా, పార్లమెంట్ సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశాన్ని ఇవ్వాలి. పార్టీ తప్పు చేస్తే, పార్టీ సిద్ధాంతం తప్పైతే, చిత్తశుద్ధితో వాళ్ళని అభిప్రాయపడినట్టయితే బహిరంగ వ్యతిరేకించే అవకాశం కావాలి. అప్పుడు పార్టీ ఫిరాయింపు పనికొస్తుంది, నిషేధం పనికొస్తుంది. కానీ పార్టీ ఫిరాయింపు నిషేధం పేరుతో పార్టీల నియంతృత్వాన్ని కొనసాగిస్తే, దుర్మార్గపు విధానాలను కొనసాగిస్తే దేశానికి అపచారం జరుగుతుంది. ప్రజలు అనుకున్న ప్రతినిధుల గొంతునొక్కటం ప్రజాస్వామ్యం కాదు. అదే సమయంలో ప్రజలు అధికారం ఇస్తే డబ్బులు కమ్ముడుపోయి పార్టీ రోజు మార్చడం ప్రజాస్వామ్యం కాదు. రెంటికి మధ్య ఒక సరైనటువంటి గీతను మనం ఏర్పాటు చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం రావాలి, కొన్ని జాగ్రత్తలు కావాలి. కానీ పార్టీకి పూర్తిగా కట్టుబానిసలుగా ఉండే ఏర్పాటు సరైనది కాదు. పార్టీ అనేది విడిచేసే బట్టల్లాగా భావించడమే సరైనది కాదు. కొన్ని విషయాల్లో లోతు కావాలి, అనుభవం కావాలి, ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి. మనం చేపట్టే చర్యలు లేదా మన ఆలోచనల పర్యవసానం గురించి ఆలోచించకపోతే, మంచి చేయకపోతే చెడు కూడా జరుగుతుంది, ప్రమాదం చాలా ఎక్కువ అవుతుంది. అంచేత లోతుగా ఆలోచన నిర్ణయాలు చేయాలి. మళ్ళీ వచ్చే వారం ఇంకొక ఆస్క్ జేపీ కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఆస్క్ జేపీ కార్యక్రమానికి మీ ప్రశ్నని టెక్స్ట్ మరియు వీడియో రూపంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి పంపించండి.